పచ్చని చిలుకులు తోడుంటే ఈ పాట వినగానే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ గారి సోదరి అచ్చతెలుగు ఆడపడుచు కస్తూరి గారు గుర్తుకు వస్తారు. అన్నమయ్యలో భావను ఆట పట్టించే మరదులుగా అక్కలమ్మ పాత్రలు ఎంతో అద్భుతంగా నటించి ఆకాశ వీధులు ఒక మోడర్న్ అమ్మాయిలా కనిపించి నేడు గృహలక్ష్మి అంటూ తెలుగు బుల్లితెరపై కనిపించి ఆకట్టుకున్న అద్భుత నటి కస్తూరి గారు. ఇక నేడు బుల్లితెర వెండితెరపై రాణిస్తూ దూసుకుపోతున్న కస్తూరి గారి గురించి ఎన్నో ఆసక్తి విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ కస్తూరి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1970 మే 1న చెన్నైలో జన్మించిన కస్తూరి గారు గతంలో ఇలా మాట్లాడుతూ, నేను పుట్టింది తమిళ ఇంట్లో, మా అత్త మామలది మద్రాస్ తెలుగు, మా ఆయనకు తెలుగు మాట్లాడటం రాదు, ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను 10వ తరగతిలో లాలు, నేను స్టేట్ టాపర్ని, కాకపోతే లా ప్రాక్టీస్ చేయలేదు. నేను చిన్నప్పుడు నల్లగా పొట్టిగా బక్కగా ఉండేదాన్ని. 10వ తరగతి వరకు నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. అప్పుడు మా అమ్మతో నాతో ఎవరు ఉండడం లేదని అడిగితే, నువ్వు ఎందులోనైనా బెస్ట్ అనిపించుకుంటే వాళ్ళే నీ దగ్గరకు వస్తారు అని చెప్పింది. అందుకే చదువు మీద దృష్టి పెట్టా. అప్పటి నుంచి అన్నిట్లోనూ ఫస్టే. లుక్స్ లో ఎలాగూ లేను, కనీసం చదువులోనైనా ఉండాలని ఎన్సీసీలో కూడా ఉన్నాను. నాకు ఆ చప్పట్లు వింటే ఎక్కడే లేని కిక్కు వస్తుంది. అందుకే చదువును కంటిన్యూ చేశా. ఇంటర్ కు వచ్చాక పడవయ్యాను. ఆ తర్వాత డీడీలో యాంకరింగ్ చేశా. అప్పుడు మోడలింగ్ ఆఫర్స్ వచ్చాయి. అలా మిస్ మద్రాస్ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకున్నా. ఆ చప్పట్లు ఇండస్ట్రీకి లాక్కొచ్చాయి. నా మొదటి సినిమా అత్తవోను కొయిలే చిత్రం రిలీజ్ అయ్యేటప్పటికి నేను ఎన్సీసీ క్యాంప్ లో ఉన్నా. సినిమా హిట్ అని తెలిసి అందరూ నన్ను పొగుడుతూ ఉంటే నాకు నచ్చింది. ఆ పొగడ్తలే నన్ను నటిగా నిలబెట్టాయి. కొన్ని రోజులకు ఆ సినిమా ఫుడ్ లేకపోయినా ఆ రోజు గడిచేటట్లు ఉండేది కాదు. నేను మిస్ మద్రాస్ అయిన తర్వాత కూడా 2-3 సినిమాలు చేశా. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లోకి వెళ్ళా. ఐశ్వర్య సుస్మితాలతో నేను కూడా ఫైనలిస్ట్. నేను ఓడిపోయానంటే వాళ్ళ అందమే కారణం. అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత చక్రవర్తి అనే మలయాళ మూవీతో పాటు రసితవరం నాల్, గవర్నమెంట్ బప్పలై, చిన్నవాల్, అభిరామి వంటి తమిళ సినిమాలు చేసిన తర్వాత 1992లో తెలుగులో గ్యాంగ్వార్ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కస్తూరి గారు. ఇక ఆ తర్వాత నిప్పురమ్మ సినిమాలు నందమూరి బాలకృష్ణ గారి సరసున నటించారు. ఇక ఆ తర్వాత మోహన్ బాబు గారి సరసున 1996లో సోగ్గాడి పెళ్ళం సినిమాతో పాటు మెరుపు, రెండు కుటుంబాలు కదా వంటి సినిమాల్లో నటించారు. అలాగే 97లో చిలక్కుట్టుడు, రథయాత్ర, అన్నమయ్య వంటి చిత్రాలలో నటించారు. మళ్ళీ 97లోనే మా ఆయన బంగారం సినిమాలో కూడా సెకండ్ లీడ్ క్యారెక్టర్లు ఆమె చేశారు. ఇక ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ వచ్చింది. సినిమాలకు ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు అన్న ప్రశ్నకు కావాలని గ్యాప్ ఇవ్వలేదు. పరిస్థితుల ప్రభావం అది. 2002లో నేను నటించిన ఓ మలయాళ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత 7 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నా జీవితంలో అదొక బ్యాడ్ ఫేజ్ అని చెప్పాలి. పెళ్ళయ్యాక అమెరికాలో స్థిరపడ్డా. మాది పెద్దల కుదుర్చిన వివాహం. రవికుమార్ గారిని 2000లో ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. అమ్మాయికి 14 ఏళ్ళు. 10వ తరగతి చదువుతూ ఉండగా బాబుకు 8 ఏళ్ళు. 3వ తరగతి చదువుతూ ఉన్నాడు. పెళ్ళైన తర్వాత మేము యూరప్ వెళ్లిపోయాం. ఇప్పుడు మా ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఆయన డాక్టర్. పెళ్ళయ్యాక అమెరికాలో స్థిరపడ్డ మేము పాప పుట్టిన కొన్నాళ్లకి లుకేమియా క్యాన్సర్ సోకింది. 2.5 ఏళ్ల పాటు ఆసుపత్రిలోనే గడిపాం. వీటన్నింటితోనూ తల బరువెక్కిపోయేది. నా బిడ్డ కోసం అన్ని భరించా. నా పెదవుపై చిరునవ్వు లేకపోతే తను ఎక్కడ బాధపడుతుందోనని అంత దిగమింగుకున్నాను. ఆల్మోస్ట్ చావు వరకు వెళ్లిన నా బిడ్డ తిరిగి నాకు దక్కేలా చేసింది. ఇక ఆ తర్వాత మా పాప శోభిత నాకు బలం. 2 ఏళ్ల క్యాన్సర్తో మంచం మీదే ఉండి తన స్థితి ఏంటో తెలిసి కూడా, అమ్మా నాకు ఏమీ కాదు, త్వరలోనే కోలుకుంటాను, మనమంతా హ్యాపీగా ఉంటాం అని నాకు ధైర్యం చెప్పేది. ఆ ధైర్యమే ఆమెను బ్రతికించింది. ఆ 7 ఏళ్ల కష్టంలో సగం జీవితం చూసేశా. ఇప్పుడు శోభిత అమెరికాలో చదువుతుంది. ఇక తెలుగులో నేను అన్నమయ్య, భారతీయుడు, సోగ్గాడి పెళ్ళం, నిప్పురవ్వ తెలుగులో గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక నా జీవితంలో అన్నమయ్య ఒక సినిమా మాత్రమే కాదు, అదొక వరం, అద్భుతమైన అవకాశం. ఇక నిద్రపోయే ముందు 3 వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పి నిద్రపోతారట అన్న ప్రశ్నకు అవును, నా జీవితంలో నన్ను ఉత్తమంగా తీర్చిదిద్దిన వాళ్ళు. నేను
తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇళయరాజా గారి సంగీతం నన్ను ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసింది. ఆ తర్వాత పుదుమై పెత్తన్ అనే తమిళ రచయిత ఆయన చనిపోయి 100 ఏళ్లు దాటిపోయింది. అయినా ఆయన రచనలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి. ఆ తర్వాత సిరిడి సాయిబాబా, ఆయన కృప వల్ల నా కూతురు బ్రతికింది. ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చిన కస్తూరి గారు ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ లో కూడా తలుక్కుమని మెరిసి అలరించారు. ఏది ఏమైనా కస్తూరి గారు ఇలానే మంచి మంచి సినిమాలు సీరియల్స్ లో నటించి భారీ విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేశారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.